చూసారా కదండి, నేను 4 o'clock స్టార్ట్ చేశాను ఈవినింగ్ గ్రైండర్ కేసుకున్నానండి పిండి. నాకు ఇంకా ఇప్పటికీ గిన్నెలు తోమాల్సి ఉంది, ఇల్లంతా ఊడ్చాల్సి ఉంది. సో ఇప్పుడే స్టార్ట్ చేశాను కదండి, అది నడిగే లోపల నేను మొత్తం పని అంతా ఖాళీ చేసుకుంటున్నానండి, ఊడ్చుకున్నానండి, ఇల్లంతా చిమ్మేసుకున్నాను సాయంత్రం మాటలు. తర్వాత పిండి నలిగిపోయిన తర్వాత నేను దాన్ని స్క్వేర్ డబ్బాలకు ట్రాన్స్ఫర్ చేసుకున్నానండి. నూకంతా కడిగి స్క్వేర్ డబ్బాలో వేసానండి. వేసిన తర్వాత దాంట్లోకి పిండి అంతా తీసి వేసుకున్నానండి. చూసారు కదా మొత్తం పిండి అంతా లాగా గ్రైండర్ రన్ అవుతున్నప్పుడే తీసుకున్నానండి. కొంచెం గ్రైండర్ మీద కూడా పడిపోయిందండి, క్లీన్ చేసుకోవచ్చు తర్వాత, ఏం కాదండి, ప్రాబ్లం ఏం లేదు. సో ఇలా మొత్తం పిండి గ్రైండర్లోనే పిండి మొత్తం ఊడ్చేస్తున్నానండి. చూడండి కొంచెం కూడా లేకుండా ఇలా ఊడ్చి మొత్తం అలా క్లీన్గా నీట్ తీసి కలిపేసుకున్నానండి. తర్వాత మొత్తం రవ్వ తర్వాత పిండి కలిపి పెట్టుకున్నానండి పక్కన. ఇప్పుడు నేను 4 o'clock వేసుకున్నాను కదండి, ఇప్పుడు 4:30 అలా అవుతుందనండి. ఇప్పుడు పెట్టిన తర్వాత నైట్ పడుకునేటప్పుడు పెడతానండి ఫ్రిడ్జ్లో. చూస్తారు కదా అన్ని బట్టలు ఉన్నాయి మడత పెట్టాల్సినవి, ఇంకా మొత్తం గ్రైండర్ తుడిసి గిన్నెలు అయ్యి తోముకోవాలండి. ఇంకా ఆ పని అంతా అయిన తర్వాత అప్పుడు నేను పిండి వంటలు స్టార్ట్ చేస్తానండి. మొత్తం తుడుచుకుంటానండి నీట్గా గ్రైండర్ని. తడిబట్ట పెట్టి ఒకసారి, పొడిబట్ట పెట్టి ఒకసారి తుడుస్తానండి. ఏమైనా పిండి అది ఉన్నా పోతుందండి, లేకపోతే బొద్దింకలు వచ్చేస్తాయండి. బొద్దింకలు వచ్చినాయనంటే ఇంకా వైరస్లు బ్యాక్టీరియాలు అన్నీ స్టార్ట్ అవుతాయండి. సో అందుకే ఎప్పటికప్పుడు నీట్గా పెట్టుకుంటానండి. సో ఇలా గ్రైండర్ని మేము కిందని పెట్టుకుంటానండి, ఎందుకంటే నాకు ప్లాట్ఫామ్ చిన్నగా ఉందండి. సో కింద పెట్టుకుని దానిపైన కవర్ని కవర్ చేసేస్తానండి. ఆ తర్వాత కింద తడి ఉంటే ఆ తడి మొత్తం తుడిచేసుకుంటున్నానండి. ఇది అయిపోయిన తర్వాతనే నీళ్ళు గిన్నెలుంటే సింక్లో ఇవి తోమేసుకొని తుడుచుకుంటున్నానండి, ఎందుకంటే పిండి వంటలు స్టార్ట్ చేద్దామని. నెక్స్ట్ ఇలా ఆ తర్వాత నేను మురుకులు వేయడానికి, కారపూస వేయడానికి అలాగనే నేను మిక్సీ పట్టుతున్నానండి. తక్కువ పిండి అవ్వడం వల్ల బామ్ము కొంచెం పచ్చిమిరపకాయలు వేసి మిక్సీ పట్టానండి. సాల్ట్ ఇవన్నీ పిండిలో కలిసి పెట్టేట్టు చేశానండి. ఒక వంతు శనగ పిండి తీసుకుంటే 2 వంతులు బియ్య పిండి తీసుకున్నానండి. నేను తక్కువ చేసుకుంటానండి, పండుగ రోజు సరిపడగా చేసుకుంటాను. ఒక పక్క నూనె మరిగిపోయింది, తర్వాత దీంట్లో నేను నీళ్ళు వేసుకొని కలుపుకుంటున్నానండి. సరిపడగా వేసుకుని అలా పిండి ముద్దగా కలుపుకున్న తర్వాత ఈ లోపల నేను కింద పేపర్ వేసుకున్నానండి, అన్నీ రెడీ చేసుకున్నాను. ఇలా కింద పేపర్ వేసుకోవడం వల్ల ఏమైతుందంటేనండి, కొంచెం ఆయిల్ తక్కువ పడుతుంది, క్లీన్ చేసుకునేటప్పుడు ఈజీ అవుతుందండి. సో ఇలా నేను మురుకుల పీటలో వేసుకొని ఒత్తేస్తానండి ఆయిల్లోకి. నేను డైరెక్ట్గానే ఒత్తేస్తానండి ఇలా పాన్లోకి, మళ్ళీ వేరేగా సెపరేట్గా బయట వేరే పేపర్లో వేసి దాన్ని మళ్ళీ ఆయిల్లో వేయకుండా ఫాస్ట్గా అయిపోద్ది. దీంట్లో వేస్తానండి వేయించినవి, నేను ముందే వేసుకున్నానండి, ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవడానికి అని కొన్ని వేసుకొని చూసుకున్నాను. ఇలాగే మొత్తం పిండి అంతా ఇలా వేసుకుంటానండి. మొత్తం అన్ని దాంట్లో ఉన్నాయన్నీ క్లీన్గా తీసేయాలండి, లేకపోతే మాడిపోతాయండి, మాడిపోయి దాన్ని స్మెల్ని మార్చేస్తుందండి, మళ్ళీ వేరే చేసినప్పుడు దాన్ని కతుక్కుంటుంది. చూసారు కదండి ఇలాగ మొత్తం పిండి అంతా అలా వేసుకుంటానండి. నేను వేరే గిన్నెలోకి బూంది కారం హాట్ చేయడానికి వేసుకున్నానండి, ఒక గిన్నెలోనేమో స్వీట్ చేయడానికని తీసుకున్నాను శనగపిండిని. నేను దీంట్లో 2 టీ గ్లాసులు తీసుకున్నానండి హాట్ చేయడానికి. దాంట్లోనే నేను బేకింగ్ పౌడర్ వేసానండి, తర్వాత సాల్ట్ వేసానండి. దీంట్లో కూడా సేమ్ ఇంగ్రీడియంట్ సేమ్ అండి, కాకపోతే వేయించేది కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి. ఇలాగ నేను అన్నీ కలిపేసుకుంటున్నాను. అది నాకు కొంచెం పిండి కాబట్టి ఇది అయిపోయే లోపల నేను ఈ బూందీ మిక్సర్ది రెడీ చేసుకుంటానండి, కలిపేసుకున్నానండి. కొంచెం వాటర్ వేసుకుంటూ, సరిపడ వాటర్ వేసుకుంటూ చక్కగా దోశల పిండి లోపలనే, అది మరిగే లోపలనే నేను గిన్నెలు తోమేసుకొని పెట్టుకున్నానండి. ఈ తర్వాత బూందీ వేయాలి కాబట్టి ఇది లాస్ట్ అండి, బూందీ వేయాలి కాబట్టి వేసేసానండి. తర్వాత ఇప్పుడు బూందీ మిక్సర్ వేయాలండి. చిల్లుల గిన్నెని తీసుకుంటానండి, అలా హ్యాండిలర్ పట్టుకొని పెడతానండి, ఎందుకంటే కొంచెం హాట్గా అయింది, హాట్గా అయిపోద్దండి, హీట్ ఎక్కిపోద్దండి. అందుకోసం నేను అలా ప్యాన్ని హ్యాండిలర్తో వేసుకుని దాంట్లోకి శనగపిండి వేసి అలా కుదగొడతానండి. అయితే అప్పుడు బూంది కింద దిగిపోద్దండి. ఇలా రౌండ్గా తిప్పుకుంటూ కలుపుతానండి, ఎందుకంటే ఈవెన్గా వేయగాలి కాబట్టి. అలా వేగిన దాన్ని
పక్కకు తీసుకుంటానండి, చెక్ చేసుకుంటానండి వేగింది లేనిది. వేగిపోయిన తర్వాత దాన్ని వేరే దాంట్లోకి తీసుకుంటానండి. చూసారు కదా, ఇలాగే మిగతా పిండి అంతా కూడా వేయించుకుంటానండి. అయితే హాట్కి ఒకలా వేయగాలి, స్వీట్కి ఒకలా వేగాలండి. మీకు లాస్ట్లో డిఫరెన్స్ చూపిస్తాను చూడండి. మధ్యలో కొంచెం మనం బూందీ మిక్చర్కి అయితే ఇలాగ పట్టుకుంటే వెంటనే క్రిస్పీగా విరిగిపోకూడదండి. హాట్కి అయితే కొంచెం ఇలా పట్టుకొని ప్రెస్ చేస్తే క్రిస్పీడ్గా విరిగిపోవాలి. అదే డిఫరెన్స్ అండి రెండింటికి. కలర్ దగ్గర చూసుకోవాలండి, కలర్ కూడా కొంచెం లైట్ కలర్ ఉంటుందండి స్వీట్ చేయడానికి, హాట్ చేయడానికి వచ్చేసి కొంచెం డార్క్ ఉంటుందండి. అంతే తేడా డిఫరెన్స్, సేమ్ కలపడం అంతా సేమ్ ఉంటుందండి. ఇలా బాగా వేయించుకోవాలండి రౌండ్గా తిప్పుతూ, ఎందుకంటే అన్నీ ఈవెన్గా వేగుతాయండి. కాకపోతే చేసేటప్పుడు కొంచెం కాళ్ళు చేతులు నొప్పులు వస్తూ ఉంటాయండి. ఇలా వేగిన దాన్ని తీసుకుంటామండి వేరే దాంట్లోకి. కొంచెం కలర్ వేరియేషన్ తేడా వచ్చేస్తుందండి మనం కొంచెం సర్లీ వేగనీళ్ళని వదిలిపెడితే, అందుకే అలా చూసుకుంటూ ఉండాలండి. వాటిని నేను వేరే దాంట్లో తీసుకుంటున్నానండి. ఇలా స్వీట్కి హాట్కి కూడా తీసుకోవాలండి. నేను స్వీట్కి 4 కప్పులు పిండి తీసుకుంటే 4 కప్పులు షుగర్ కూడా పడుతుందండి. నేను టీ గ్లాస్తో తీసుకున్నానండి, 4 కప్పులు శనగపిండి తీసుకున్నాను, 4 కప్పులేమో షుగర్ తీసుకొని ఒక పక్క వేయించుకుంటానండి. ఇది అయిపోయే లోపలనే అటువైపు లాస్ట్కి ఒక 2 వారినగా నేను స్వీట్కి పెట్టుకుంటున్నానండి, ఎందుకంటే తొందరగా అయిపోతుంది పని కాబట్టి. ఇలా 4 కప్పులు తీసుకున్నానండి, దాంట్లో వాటర్ పోసుకున్నానండి. చూసారు కదండి, ఇది షుగర్ మునిగేంతవరకు నీళ్ళు పోసుకున్నానండి పాకానికి. ఈ పక్క నేనేమో జీడిపప్పులు వేయించుకుంటున్నానండి. ఇదేమో బూందీ స్వీట్కి అండి. జీడిపప్పులు వేగిన తర్వాత నేను ముక్కలు చేసుకుంటానండి, ప్రతి బయటలో తగలాలి అలాగని. జీడిపప్పులు మొత్తం పలంగా వేస్తే తగలవలాగని. తర్వాత నేను కిస్మిస్లు వేసుకున్నానండి, అవి కూడా రౌండ్గా తిప్పుతూ వేయిస్తున్నానండి, ఎందుకంటే అన్నీ ఈవెన్గా వేయగలరు కాబట్టి. ఇలా ఇవి వేగిపోయిన తర్వాత వేగుతున్నాయి కదండి, వేగిపోయిన తర్వాత వీటిలో మొత్తం ఆయిల్ అంతా పోయేలాగా అలా చేసుకొని దాన్ని స్వీట్ దాంట్లో ఆ తర్వాత పల్లీలు వేస్తున్నానండి. వేసి వేయిస్తున్నానండి ఆయిల్లో. ఈ పక్క ఇది అయిపోయే లోపల ఇవన్నీ అయిపోతుంటాయండి, వేయించేవన్నీ అయిపోతుంటాయి. చూసారు కదా, ఇవి వేగుతున్నాయి పల్లీలు. అవి బాగా వేగిన తర్వాత వాటిని కూడా తీసేస్తున్నానండి. తీసేసి ఒక పక్కన పెడుతున్నానండి ఆయిల్ రెడీ అయ్యేంతవరకు. వాటిని హాట్లో వేస్తున్నానండి. ఆ తర్వాత నేను వీటిల్లో అటుకులు వేస్తున్నానండి, అవి కూడా బాగుంటాయి కదా హాట్గా అలాగని. వెంటనే ఎగిపోతాయండి అటుకులు అయితే. అవి కూడా తీసి హాట్లో వేస్తున్నానండి హాట్ మిక్సర్లో. ఆ తర్వాత కొన్ని పుట్నాల పప్పులు వేస్తున్నానండి పలా. అవి కొన్ని ఎక్కువ మీకు ఎక్కువ అంటే ఇష్టమైతే అది ఎక్కువ వేసుకోవచ్చు కావాలనుకుంటే. చూసారు కదండి డిఫరెన్స్, అవి నేను వెంటనే కలపలేదండి బూందీ వేసి, అందుకే అతుక్కున్నట్టు వచ్చినాయి. ఆ తర్వాత వీటికి చూసారు కదండి, స్వీట్కి అయితే అలా మెత్తగా ఉంటుందండి, హాట్కి అయితే నొక్కితే కొంచెం క్రిస్ప్డ్గా అయిపోతాయండి. అదే డిఫరెన్స్. ఇలా అయిన తర్వాత నేను దీంట్లో హాట్లో ఉప్పు కారం వేస్తున్నానండి, వేసి అవన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకుంటున్నానండి. బాగా కలుపుకున్న తర్వాత దాంట్లోకి కరివేపాకు ఉందండి, అది వేయించేయాలి. ఈలోపు నేను స్వీట్లోకి ఇది వేస్తున్నానండి ఇలాచి పౌడరు, అది వేసి బాగా మరిగించుకోవాలండి. లాస్ట్ మినిట్లో వేసి సరిపోద్దండి ఇలాచి పౌడరు. ఈ కరివేపాకులు వేసి వేయించేసానండి ఈలోపులోనే. అవి వేగిన తర్వాత వాటిని కూడా బాగా తీసేసి అన్నీ నీట్గా తీసేసి ఈ హాట్లో వేస్తున్నానండి. ఫ్రెష్ కరివేపాకు అయితే బాగా స్మెల్ వస్తుందండి, లేకపోతే అంత బాగా స్మెల్ రాదు. చూసారు కదండి ఈ లోపల ఇది మరిగిపోతుందండి. ఇలా నురగలు వస్తుంటే చాలండి మనకు పాకం వచ్చేసినట్టు. ఇంకా మీకు డౌట్ అయితే నాకు వీడియోలో రాలేదు కదండి, 2 ఫింగర్స్కి మధ్యలో పాకం పెట్టి ఇలా పైకి తేల్చితే తీగలాగా రావాలండి, అది కరెక్ట్ పాకము. దాంట్లో నేను వేయించిన కాజు కిస్మిస్ తర్వాత బూందీ మిక్చర్ వేసి కలిపేస్తున్నానండి. చూసారు కదండి, బూందీ కాజు తర్వాత ఏమో
ఎండు ద్రాక్షలు అంటే కిస్మిస్లు అన్నీ వేయించుకుని వేసుకున్నాం కదండి, ఇలా మొత్తం మొత్తం కలిసిపెట్టేట్టు కలపాలండి. తర్వాత కింద దించేసుకొని చల్లారిన తర్వాత వేసుకోవాలండి. నాకు పని అవ్వట్లేదు, అలాగని ఫాస్ట్గా చేసేసుకుందాం, అలాగని వేడివేడి దాంట్లో చేపెడితే కాలిపోతుందండి. అందుకని గ్లౌజ్ వేసుకున్నానండి నేను. కాకపోతే మీరైతే వెయిట్ చేయండి కొంచెం, పని నాకు ఎక్కువ పని ఉంది అలాగే నేను చేశాను. కాకపోతే మీరు వెయిట్ చేయొచ్చండి. ఒకవేళ పాకం గట్టిగా అయిపోయింది అని అంటే మళ్ళీ ఒకసారి తీసుకెళ్ళి స్టవ్ మీద పెడితే లూజ్ అవుతుందండి, అప్పుడు మళ్ళీ మనకు ఉండలు చుట్టుకోవడానికి ఈజీగా అవుతుంది. పాకం చల్లారిన తర్వాతనే చేయండి. నాకు చూసారు కదండి హాట్ తయారు చేశాను, కారపూస అయిపోయింది, బూందీలు తయారైపోయినాయి. నేను 4 కప్పులు శనగపిండి, 4 కప్పుల షుగర్కి నాకు 25 లడ్డూలు వచ్చినాయండి, మీడియం సైజువి, ఎక్కువ కూడా కాదు. తర్వాత ఇంకా చూసారు కదా ఎంత పని అయిపోయింది, పిండి వంటలు అయితే అయింది, ఇంకా గిన్నెలు తోమేది ఉంది, తర్వాత వంట చేసేది ఉంది, ఇల్లంతా మెస్సీ మెస్సీగా అయిపోయింది, దాని అంతటిని క్లీన్ చేయాలి. చూసారు కదా ఎంత పని ఉన్నప్పుడు నేను వెంటనే నేను వంట స్టార్ట్ చేస్తానండి. ఎందుకంటే అవన్నీ పక్కన పెట్టుకొని చేసుకోవచ్చు, ఇది ఉడికే లోపల వంట అంతా అయిపోయే లోపల. నేను పాన్ పెట్టుకున్నానండి, పాన్లో కొంచెం ఇంతకుముందు చూసాం కదండి ఆ జంతువులు, తర్వాత వచ్చి అవన్నీ తీసి దాంట్లో పెట్టానండి, ఆయిల్ కిందకి కారడానికి అలాగని ఆ జాలుగి నేను అందులో పెట్టేదాన్ని. ఆ ఆయిల్ పాన్న ఉపయోగించుకుంటున్నానండి, కొంచెం పని తగ్గుతుంది అలాగని. ఎంత పని ఉన్నది చూడండి, నాకు ఇంకా పండగ ముందు రోజు ఆడవాళ్ళు. ఇలా కొంచెం ఆయిల్లోనే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత అవి వేగిన తర్వాత దోసకాయని నేను కట్ చేసుకున్నానండి. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేగే లోపలనే దాన్ని పైపెచ్చి తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. అవి కూడా బాగా కలిసిపోయేటట్లుగా మిక్స్ చేస్తున్నానండి. చూసారు కదా మిక్స్ చేసిన దానిపైన మూత పెట్టుకుంటున్నానండి, బాగా వేగుతాయి అలాగని. వేగుతూ ఉడకడం వేరండి, ఉడకడం వేరండి. వేగుతూ ఉడికితే చాలా టేస్ట్ వస్తాయండి, ఉడకబెడితే ఆయిల్ వాటర్ వేసి ఉడకబెడితే దాని టేస్ట్ అంత బాగా రాదండి. అవి వేగిన తర్వాత టమాటాలు కూడా కట్ చేసుకొని వేసుకున్నానండి, అవి కూడా బాగా మిక్స్ చేస్తున్నాను. చూసారు కదండి ఎంత పని ఉంటుందో ఆడవాళ్ళకి పండగ ముందు రోజు. ఇలా మిక్స్ చేసుకున్న దాంట్లో నేను మూత పెట్టేస్తున్నానండి. ఒక పక్కేమో రైస్కి పెట్టుకున్నానండి, బియ్యం నానబెట్టేస్తానండి ముందే. ఇంత పని ఉన్నది చూడండి, ఇంకా నాకనే కాదండి ఆడవాళ్ళందరికీ అంతే ఉంటుంది. మెస్సీ మెస్సీ అయిపోయింది కిచెన్ అంతా, ఇది కొంచెం మగ్గిపోయిందండి, టమాటాలు మగ్గిపోయేటప్పటికి నేను పసుపు, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం వేస్తున్నానండి. మీడియం సైజు స్పూన్ వేస్తున్నానండి, ఫుల్ స్పూన్ వేయట్లేదు. ఇలా నేను ఉప్పు కారం వేసిన తర్వాత వేగిస్తానండి, ఎందుకంటే ఉప్పు కారం ముక్కలకు బాగా పడితే ఆ టేస్ట్ వేరుంటుంది అలాగని. ఇలా వేయిస్తున్నానండి, వేయించి మూత పెడుతున్నానండి. ఆ తర్వాత అన్నం పొంగుతుంది అలాగని దాన్ని కలుపుకుంటున్నాను. దాన్ని కలిపి పక్కన పెట్టానండి, గరిటె సిమ్లో పెట్టుకున్నాను. ఈ తర్వాత మళ్ళీ దీన్ని మూత తీసి దీంట్లో కొంచెం బాగా కలుపుకుంటున్నాను, మళ్ళీ వేయించుకొని ఆ తర్వాత నీళ్ళు పోస్తున్నానండి. 1 టీ గ్లాస్ నీళ్ళు పోసాను, అది కొంచెం కర్రీ తక్కువ కాబట్టి నాకు 1 టీ గ్లాస్ సరిపోయిందండి. 1 చిన్న మీడియం సైజు దోసకాయ వేసాను, అంతే ఎక్కువ వేయలేదు. ఇది ఇలా వేసిన తర్వాత మూత పెట్టేస్తానండి. మూత పెట్టి 2 ఉడికిపోయే లోపల మిగతా పని అంతా ఎలా చేసుకుంటానో చూడండి. చేసుకొని పెట్టేశానండి, ఇలా గిన్నెలు అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు కిచెన్ అంతా మెస్సీ మెస్సీది కాస్త నీట్గా అయిపోయిందండి. ఆ తోముకున్న గిన్నెలన్నీ అక్కడ ఆరేసాను చూడండి. ఇలా మొత్తం తర్వాత కింద పడిపోయిన నీళ్ళు అలాగనే ఆ మొత్తం తుడిచానండి. తుడిచిన తర్వాత ఇంకా నాకు బట్టలు మడత పెట్టేది ఉంది, ఆ తర్వాత కూడా మడత పెట్టేశాను. ఈ పని అంతా అవడానికి నాకు 9:30 పట్టిందండి. 4 o'clock నుంచి 9:30 వరకు బిజీ అయిపోయాను. ఇలాగే ఆడవాళ్ళకి పని మొత్తం ఉంటుందండి. ఆ తర్వాత